హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లాలో వెంచేసిన భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి గురించి, ఆ స్వామి వారి లీలా విశేషాలను గురించి తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు సద్గురు తత్వ ప్రచారకులు సాయి శ్రీనివాస్ గారు. గురుగారిని అడిగి వెంకయ్య స్వామి వారి లీలా విశేషాలను మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మాకు గత ఎపిసోడ్లో వెంకయ్య స్వామి వారు సర్వజ్ఞులు అని నిరూపిస్తూ ఆ స్వామివారు చేసినటువంటి లీలల్ని గురించి, అలాగే తన దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు కర్మల గురించి ముందుగానే స్వామివారు ఏ విధంగా తెలియజేసేవారో ఇలా ఎన్నో చక్కని విషయాలు తెలియచేశారు. అయితే స్వామివారు వేలిముద్రలు కూడా వేస్తూ ఉండేవారు అని చెప్పారు గురుగారు మాకు గతంలో. మరి అసలు ఈ వేలిముద్రలు ఏంటి గురుగారు? దీని వెనుకున్న కథ ఏంటండి? ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అవతార పురుషులు. మన భారతదేశంలో అనేక మంది అవతార పురుషులు అవతరిస్తూ వచ్చారు. ఒక్కొక్క అవతార పురుషులు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉన్నారు. అయితే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క లీలా వినోదాలలో అత్యంత విశేషమైనది ఈ వేలిముద్రల కథ. అంటే స్వామివారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులకి మీకు అండగా నేనున్నాను అని అభయముద్రలు వేసిస్తూ ఉండేవారు. దాన్ని మనం సాధకులంతా కూడా అభయ ముద్రలు అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదైనా పని కావాలి అంటే వాళ్ళకి నేను మీకు అండగా ఉన్నానని చెప్పాలంటే స్వామివారి యొక్క భాష అది. అందుకని స్వామివారు దైవ భాషలో చీటీలు రాయించేవారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఉదహరిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఆశీర్వాద చీటీ అని రాయించి, ఆ ఆశీర్వాద చీటీ దగ్గర వారు వేలిముద్రలు వేస్తుండేవారు. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు, ఈ కథ ఎలా ప్రారంభమైందంటే మనం అచ్చక్క అచ్చక్క అని చెప్పుకున్నాం కదా, స్వామివారు అచ్చమ్మ వాళ్ళింటో భోజనం చేస్తూ ఉండేవారు కదా. ఒకసారి స్వామివారు 11 గంటలు సుమారుగా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తారు. అప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరో అక్కడ వచ్చి ఉంటారు. స్వామివారు వచ్చి అక్క బోబెట్టు అని అంటారు స్వామివారు స్టైల్లో. అనగానే ఆవిడ వచ్చి ముందు స్వామివారికి కాస్త అన్నం పెడుతుంది, ఆయన తినేసి వెళ్ళిపోతారు. ఆయన ఏదో ఆహార పదార్థం పెడుతుంది, ఆవిడ తినేసి వెళ్ళిపోతారు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు, మిగతా విషయాలు ఏమీ పట్టించుకోలేదు. ఆయన అన్నం తినేటప్పుడు ఆయన ఒక్కరే తింటారు, ఎవరు ఉండకూడదనమాట. అందుకని ఆయన కూర్చునేటువంటి ప్రదేశంలో వెళ్ళి చక్కగా ఆవిడ సమర్పించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుని ఆయన ముందు ఆ దగ్గరలో ఉన్నటువంటి పక్షులకి, అక్కడ ఉన్నటువంటి కుక్కలకి, పిల్లులకి అవన్నీ పెట్టిన తర్వాత ఆయన భోజనం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎవరిని పట్టించుకోలేదు. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక అతను రామిరెడ్డి అనే అతను ఉన్నాడు. అతను పెన్నకి ఉత్తరం పక్క ఉండేటువంటి ఒక పల్లెటూరు మహిమలూరు అనేటువంటి గ్రామానికి చెందినవాడు. అతను స్వామివారిని చూసి ఎవరక్క అయ్యానని చెప్పేసి అడుగుతాడు. ఆవిడ పేరు రెడ్డిపత్తిన అచ్చమ్మ, ఈయన కూడా రామిరెడ్డి అని చెప్పేసి, అంటే ఆ గ్రామానికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక ఆవిడ వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది. ఆ భోజనం వేళకి వాళ్ళకి కాస్త భోజనం పెట్టేటువంటి అలవాటు ఉంది ఆవిడకి, బాలవితంతో అలా సేవ చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి సేవలో తరించిందని చెప్పుకోవచ్చు ఆవిడని. ఆ రోజున ఆ సందర్భంలో భోజనం వేళ వాళ్ళ యొక్క సమాగమం అవుతుంది. సరే ఇప్పుడు ఆవిడ చెప్తుంది, అయ్యా ఆయన కొంతమంది ఏమో పిచ్చంకయ్య అంటారు, చాలా మంచోడయ్యా, ఏదన్నా మనకి ఏదైనా కష్టం ఉంటే కనుక చెప్తే దానికి ఏదో ఒక పరిహారం చెప్తాడు. ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు. అక్కడ ఏట్లో వెళ్ళి నీళ్లతో కట్టలేస్తుంటాడు. ఎందుకు వేస్తుంటాడో ఏమో తెలియదు నాకు. నాకైతే సొంత తోబుట్టు లాంటి వాడు, ఆయన వస్తే నాకు చాలా సంతోషం. ఆయనకు అన్నం పెట్టమంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మన దగ్గరే ఉంటాడే, ఇటు ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గరే ఉంటాడని చెప్తుంది. ఆయన చూడగానే ఆయనలో ఏదో శక్తి ఉందనిపించింది అక్క నాకు కూడా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడతానని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళుతున్నప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి నిలబడతారు. అంటే స్వామి ఏదో కట్ల వేసుకుంటూ ఉంటాడు నీళ్ళలో. కట్ల వేసుకుంటూ ఉండుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ నిలబడంగానే ఆయన పని ఆయన చేసుకుంటే తర్వాత ఒక నిమిషం వాళ్ళ వైపు చూసి ఏంది అని అడుగుతాడు. ఎందుకు వచ్చారని అడుగుతాడు. మిమ్మల్ని చూసి వెళ్దామని వస్తామా అంటారు వాళ్ళు. అప్పుడు స్వామి నీళ్ళలో నుంచి పైకి వచ్చి గిర్రం తిరిగి చూడండి అంటాడు. అంటే అలా తమాష చేస్తారు స్వామివారు వాళ్ళతో. అంటే ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవుడిలాగా ఉండేవాడు. ఈ సంఘటనలో ఎంత ఒక సామాన్యంగా ఉన్నాడో చూడండి. ఆయన అవతార పురుషుడు అయినప్పుడు కూడా అంత హాస్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. మమేకం అయిపోయేవాడు, ప్రజలతో మమేకం అయిపోయేవాడు. వాళ్ళు కూడా చక్కగా స్వామివారిని చూసి నవ్వుతా, స్వామి ఏదో మా కష్టసుఖాలు చెప్పుకుందామని వచ్చామంటే, ఏముంది అయ్యా నేను చేసేది ఏం లేదు, పై వాళ్ళు అయ్యా చేసేది అంటాడు.
లేదు స్వామి మాకు ఏదైనా దారి చెప్పండి, నాకు ఎడ్లు కొనుక్కుంటున్నాను కానీ అవేం బేరం అవ్వట్లేదు, మీరే ఏదైనా దారి చూపించండి అంటాడు. అంటే అప్పుడు సరే నువ్వు అంటే అతను ఏ ఊర్లో మంచి ఎడ్లు దొరుకుతాయా అంటే ఆ ఎడ్లు కొని మారు బేరానికి అమ్ముతూ ఉంటాడు. అలా తిరుగుతున్నాడు అతను, ఎక్కడికి వెళ్ళినా తనకి మంచి ఎద్దులు దొరకట్లేదు. ఆ సందర్భంలో స్వామివారి దగ్గరికి ఆ సమస్యను అడుగుదామని వచ్చాడు. స్వామివారు ఏం చేస్తారు, అవునా అట్నా అని స్వామివారు అక్కడ ఏదో ఒక బండి పెట్టుంటుంది. ఆ బండి పెట్టుంటే ఆ బండి దగ్గర ఒక బండికి బాగా తిరగటం కోసం కందెం లాంటిది వేస్తారు, అది నల్లగా ఉంటుంది, అది దానికి వేలు ఆనించి అది తీసి ఏదో అక్కడ ఒక పాత పేపర్ ఉంటే ఆ పేపర్ మీద వేలు ముద్రేసి దగ్గర పెట్టుకో నీకు ఎదురు దొరుకుతాయి అంటాడు. అంటే మొదటిసారి అంటే మనకు లభించినటువంటి వివరాల ప్రకారం తీసుకున్నట్లయితే అతను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎద్దులు లభించినప్పుడు స్వామివారి దగ్గరికి వస్తే ఏదైనా ఒక దోషం ఉండి అలా లభించటం లేదేమో, స్వామివారు ఏదైనా చెప్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వస్తే స్వామివారు ఆ ఏలు ముద్రేసి నీకు దొరుకుతాయి పో అని చెప్పారు. ఇప్పుడు అతను ఏదో పాత న్యూస్ పేపర్ మీద ఏలుముద్ర వేసి ఇచ్చాడు అని అతను తీసి పారేయకుండా అది తీసుకుని జాగ్రత్తగా భద్రంగా పెట్టుకున్నాడు. అంటే అతను కూడా ఏమని భావించాడు అంటే ఈయన మంచి మనిషిలాగున్నాడు, ఆయన ఏదో చెప్పాడు, ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి గౌరవంగా అది తీసి జాగ్రత్తగా భద్రంగా చెప్పలేడు. వీళ్ళు వెళుతుంటే అక్కడి నుంచి స్వామి దగ్గరికి రాగానే వేరే వాళ్ళు పిలిచి మా ఎద్దులునే కొంటారా అని అడిగారు. స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత క్షణాల్లోనే మార్పు జరిగింది. అప్పుడు ఆ విధంగా ఏర్పడింది, అతని వ్యాపారం బాగా జరిగింది, అప్పటి నుంచి బాగా నమ్ముతూ ఉన్నాడు. అయితే మనకి ఈ వేలుముద్ర కథ పరిశీలిస్తే అలా మొదటిసారిగా ప్రారంభమైనట్టుగా మనకు తెలిసింది. ఇది సుమారుగా మనకి 1950 ఆ ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అలా స్వామివారు ఈ మహిమలూరులో ఉండేటువంటి మునుకోటి రామిరెడ్డితో ఒక అనుబంధం ఏర్పడింది. తర్వాత తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా అనేకమైనటువంటి లీలలు జరిగాయి, అనేక లీలలు జరిగాయి. ఆ కుటుంబంతో అనుబంధంగా ఉండి అతను కూడా జీవితాంతం కూడా స్వామివారి యొక్క భక్తుడిగా ఉంటాడు. మనం చెప్పుకుందాం అవి కూడా. అసలు ముఖ్యంగా ఇలా స్వామివారు తర్వాత చాలామంది భక్తులకు కూడా అలా వేలుముద్రలు వేసేస్తూ ఉండేవారు. స్వామివారు యొక్క జీవిత చరిత్ర మనం పరిశీలించినట్లయితే ఈ వేలుముద్రని మనం అభయ ముద్రగా చెప్పుకోవచ్చు. స్వామివారు ఎక్కువగా ఉపయోగించేవారు ఈ బొటని వేలు. మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ బొటని వేలు అంటే పంచభూతాలకి 5 వేళ్ళు అని చెప్తారు. ఈ బొటని వేలు అగ్నికి గుర్తుగా చెప్తారు, ఇది వాయువుగా చెప్తారు, ఇది ఆకాశంగా చెప్తారు, ఇది భూమిగా చెప్తారు, ఇది నీరుగా చెప్తారు. ఇలా 5 వేళ్ళు 5 సూచికలుగా చెప్తారు. అంటే స్వామివారు ఇక్కడ బొటని వేలుతో ముద్ర వేస్తున్నారు కదా. బొటని వేలు ఇట్లా పెడితే ఏంటి, విజయానికి సంకేతం. అవును కదా, మనం ఏదంటే అట్లా థమ్స్అప్ సింబల్ చూపిస్తాం. అవును గురు, అంటే మీ యొక్క ఆపదలకి నేను అండగా ఉంటాను, మీకు విజయాన్ని ఇస్తున్నానని చెప్తున్నాను. ఇంకో మాట ఏం చెప్పుకోవచ్చు అంటే స్వామివారు ఎప్పుడు కూడా నిరంతరము అగ్నిహోత్రాన్ని కలిగి ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ అగ్నికి అధిదేవత రుద్రుడు, అంటే శివుడు, సాక్షాత్తు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూతాలన్నీ అంటే ఈ ప్రాణులన్నింటినీ కూడా ఆయన సృష్టించేవాడు, ఆయనే లయం చేసుకునేవాడు, ఆయనే కర్త కర్మ క్రియ అంటారు. కాబట్టి ఆ విధంగా శివ వరప్రసాదాన్ని పొందినటువంటి శివపుత్రుడిగా కూడా చెప్తారు. అలా మీకు అభయంగా నేను ఉంటున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకొకటి మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మామూలుగా ఇప్పుడు అంతగా లేదు కానీ వాస్తవానికి ఏవైనా లావాదేవీలు జరిగినప్పుడు పూర్వం రోజుల్లో ఈ చదువుకొని సంతకాలు పెట్టడం ఎక్కువగా ఉండేది కాదు. వాళ్ళ చేత ఏం చేసేవారంటే వేలుముద్ర ఇచ్చేవారు. అంటే ఒక ఒప్పందం, మీకు నాకు ఒక ఒప్పందం జరిగింది అనుకోండి, దానికి ఒప్పుకున్నట్టుగా పెద్ద మనుషుల ముందు మనం సంతకం పెట్టాలి. వేలుముద్ర వేస్తే ఇంకా దానికి కట్టుబడి ఉన్నట్టే అనమాట. ఇప్పుడు ఒక బ్యాంకులో మనకి అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, మనం చెక్ మీద సంతకం పెట్టి చేసిస్తే ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, కింద సంతకం చూసి మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేవో చూసిస్తారు. ఈ సంతకం పెట్టిన మనిషి వచ్చాడా లేదని చూస్తారా, చూడరు కదా. కావాల్సింది ఏమిటి వాళ్ళకి, కింద సంతకం ఎవరిది, వీళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా అని చూస్తారు. అంటే ఇక్కడ పరమాత్మే మనకు సంతకం చేసిస్తున్నాడు, అంటే పరమాత్మే అక్కడ వేలుముద్ర వేసిస్తున్నాడు. నీకు రక్షణగా నేనున్నానయ్యా, నీకు అభయాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అందుకని ఏంటంటే ఆ వేలుముద్ర అనేది వాళ్ళు తీసుకొని, ఆ వేలుముద్ర అనేది వాళ్ళు తీసుకొని ఇప్పుడు పశువులకి ఏదైనా జబ్బుగా ఉందనుకోండి, ఆ పశువులు కొట్టడానికి తీసుకెళ్ళి కట్టి సాంబ్రాణి వేసేవాడు. అలాగే గ్రామాల్లో ఏదైనా దుష్టగ్రహ పీడలు ఉన్నాయనుకోండి, చాలా వేలుముద్రలు వేసి ఇచ్చేవారు. ఆ వేలుముద్రలు పటం కట్టి అక్కడ వాళ్ళ యొక్క గ్రామదేవత గుడిలో పెట్టుకొని
వాళ్ళు చక్కగా పూజ ఆ వేలు ముద్రని పటం కట్టించుకొని స్వామి వారి యొక్క ప్రతినిధిగా స్వామివారు నాకు అభయాన్ని ఇచ్చారు స్వామివారి యొక్క రూపమే ఆయన యొక్క శక్తి ఈ వేలు ముద్రల రూపంలో ఉంది అలా సుమారుగా నెల్లూరు జిల్లా ప్రాంతంలో స్వామివారితో తిరిగినటువంటి అనుచరులందరూ కూడా దాదాపుగా ఈ వేలు ముద్రలు కలిగి ఉన్నారు స్వామి చెప్తూ ఉండేవారు ఈ వేలు ముద్రలు లక్షలు పెట్టినా దొరకవయ్యా అనేవారు చాలా మంది ఏం చేసేవారంటే స్వామివారు నిరంతరం కూడా వేలు ముద్రలు వేస్తుండేవారు మామూలుగా ఆ రోజుల్లో న్యూస్ పేపర్లకు ఉండేవి తర్వాత ఇలా ఆయన వేలు ముద్రలు వేస్తుంటే అందరూ సిరా బుడ్లు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు అంటే అంతకుముందు సిరా బిళ్ళలు ఉండేవి ఆ బిళ్ళల్లో నీళ్లు పోస్తే అది సిరా ఇంకుగా తయారయ్యేది దాంట్లో వేలు ముద్రలు వేస్తూ ఉండేవారు అట్లా స్వామివారికి పేపర్లు ఈ విధంగా సిరాలు కొంతమంది భక్తులు స్వామివారికి ఏమైనా దక్షిణ పెట్టం కంటే వీటికి ఇష్టపడేవారు స్వామివారు అంటే నాకు ఎందుకయ్యా ఈ డబ్బులు అనేవారు అందుకని ఏం చేసేవారంటే వాళ్ళు స్వామివారి దగ్గరికి వస్తున్నప్పుడు ఊరికే రాకుండా ఆయనకి పేపర్లు ఈ సిరా బిళ్ళలు ఇవి తీసుకొచ్చేవాడు ఆయన నిరంతరము ఒక మిషన్ మనం స్టాంపింగ్ చేస్తాం చూసారా అట్లా ఆయన ఎప్పుడు నిరంతరం కూడా ఒక్కో రోజు కొన్ని వేలు ముద్రలు వేస్తూ ఉండేవారు ఆ ఇంక్ అంతా కూడా ఆయన ఒంటి మీద పడుతూ ఉండేది ఆయన అసలు అవి ఏమీ పట్టించుకునేవాడు కాదు అంటే ఎవరైనా తన దగ్గరికి వస్తే తన యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలి వాళ్ళకి మంచి జరగాలి ఈ వేలు ముద్రలు ఏముంది వారి యొక్క తపశక్తి ఉంది అందుకని ఎవరైతే వేలు ముద్రలు ఆ రోజుల్లో పొందారో వాళ్ళు ఏమైతే సంకల్పాలు చేశారు అప్పటి వరకు ఎవరికో ఇంట్లో బాగలేదు లేదా పశువులకు బాగలేదు ఏదో సమస్యతో వచ్చారు ఆ సమస్య వీళ్ళకి ఎప్పుడైతే స్వామివారు వేలుముద్ర వేసిచ్చారో వేలుముద్ర వేసి ఇవ్వగానే ఆ యొక్క వాళ్ళ సమస్య తీరిపోయేది ఒక అమ్మాయికి పుట్టిన దగ్గర నుంచి కూడా అమ్మాయికి సరిగా ఉండేది కాదు ఒంట్లో బాగుండేది కాదు వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం ఇట్లా బాగలేదని చెప్పేస్తే స్వామివారు చెప్పారు అయ్యా వేలుముద్రలు ఆ అమ్మాయి తలాపును పెట్టి నిద్రపోతే అమ్మాయికి ఆ దుష్టశక్తి అమ్మాయిని ఏం చేయలేదు అయ్యా అట్లాగే ఇంటి ముందు కూడా పెట్టుకోయా అని చెప్పారు ఆ విధంగా అమ్మాయి తర్వాత 16 ఏళ్ళు 17 ఏళ్ళు యుక్త వయసు వచ్చేంత వరకు కూడా అమ్మాయిని ఆ వేలు ముద్రలు ఉంటేనే అమ్మాయికి చెడుకళ్ళు వచ్చేవి కాదు ఆ వేలు ముద్రలే అమ్మాయిని రక్షించాయి తర్వాత అమ్మాయి జీవితానికి అవే చక్కగా రక్షణగా ఉన్నాయి అట్లా స్వామివారి యొక్క అభయ ముద్రలు పొందినటువంటి వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా జీవించారు అయితే ఆ రోజుల్లో కొంతమందికి తెలియక అవంతా కూడా చిత్తుకాయతలాగా పుస్తకాలకు అట్టలు వేసుకోవటం అట్లా నిరుపయోగంగా చేశారు అంటే వాళ్ళకి తెలియదు అనమాట స్వామివారి యొక్క ఆ వేలు ముద్రలు వెనకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేకపోయారు ఆయన వేలు ముద్రలు వేసి అక్కడ పెడుతుంటే ఆ కాగితాలు కొంతమంది ఎత్తి బుట్టలో పోసి పక్కన పడేసేవారు అంటే స్వామివారు ఎవరికి ఇస్తున్నారు ఏమిటనేది కాదు ఆయన వేలు ముద్రలు వేస్తూనే ఉండేవారు ఆయన ఉద్దేశం ఏమిటి వచ్చిన వాళ్ళందరికి కూడా ఈ యొక్క తపశక్తి ద్వారా వారి యొక్క అనుగ్రహాన్ని అందించాలనే ఉద్దేశంతో వారు ఉండేవారు కానీ వాటి విలువ తెలుసుకోక చాలామంది వాటిని వృధాపరచడం జరిగింది ఇప్పుడు కొంతమంది సాధకులు గురుబంధువులు ఈ వేలుముద్రలు వెనకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించి ఆ వేలుముద్రని పూజిస్తూ అర్చిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మనం గొలగమూడి సమాధి బృందావనానికి వెళ్ళినట్లయితే అక్కడ చక్కగా స్వామివారి యొక్క వేలు ముద్రలన్నీ కూడా పటం కట్టి మనం వేలు ముద్రని చూడవచ్చు మరి ఈ ముద్రలు అనేవి కేవలం బొటన వేలుతోనే వేస్తూ ఉండేవారండి మరి ఇంకో ఇంకే విధంగానైనా ముద్రలు వేస్తూ ఉండేవారా చాలా మంచి ప్రశ్న ఇది స్వామివారు సందర్భాన్ని బట్టి అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఆశీర్వాద చీటీ రాయించి వేలుముద్ర వేయటం ఒక పద్ధతిగా ఉండేది తర్వాత చాలా ఆయన అంటే సమయాన్ని అసలు ఎప్పుడు కూడా వృధా చేయలేదు సమయాన్ని వృధా చేయకుండా భక్తులను అనుగ్రహించాలనేటువంటి నిరంతరమైనటువంటి తపన పడుతుండేవారు అనుక్షణం కూడా భక్తుల కోసమే ఆయన జీవితాన్ని దారపోశారు ఆయన తపోధనాన్నంతా కూడా దారపోశారు అలా వేయటమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో స్వామివారు ఈ చేతికంతా కూడా సిరా అని చెప్పుకున్నాం కదా ఈ చేతికంతా కూడా సిరా రాసి అభయ ముద్రలాగా అభయహస్తం ఈ అభయహస్త ముద్రలు వేసేవారు వాటిని మాసోదాహులు అంటారు అట్లా వాళ్ళు ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నాం సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి ఆ అమ్మాయికి ఆ దుష్టగ్రహ పీడ వల్ల నిద్రపోకపోవటం చెడ్డ కళలు వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి అంటే ఇవి మీ యొక్క తలుపు దగ్గర గడపకు అటుపక్క ఇటుపక్క అంటించాయి అని చెప్పేసి గడప దగ్గర అంటించమని చెప్పేసి స్వామివారు మాసోదాలు వేసిచ్చారు అంటే ఈ యొక్క చేతితో ఉన్నటువంటి ముద్ర పూర్తి అస్తమంతా ఉంటుందన్నమాట అది వేసిచ్చారు అది వాళ్ళు ఇంటి ముందు పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లోకి ఇంకేం దుష్టశక్తులు ప్రారంభించే వచ్చేవి కావన్నమాట అంటే వాటన్నిటినీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి స్వామివారి యొక్క అభయహస్తానికి ఉంది అందుకనే ఆ అస్తముద్రలు కొన్ని చోట్ల ఇవ్వటం జరిగింది అట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో కూడా దుష్టశక్తులు ఉంటే స్వామివారు ఆ విధంగా ఈ యొక్క అస్తముద్రలు వేసి కూడా పంపించడం జరిగింది అట్లా అనేక చోట్ల వారి యొక్క ముద్ర ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వారి తపస్సు శక్తి వెళ్ళినట్లే ఎవరైతే విశ్వాసంతో స్వామివారి యొక్క అభయముద్ర నాకు లభించింది స్వామివారు నాతో ఉన్నారు అని ఎవరైతే భావిస్తున్నారో
అలా భావించినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క రక్షణ లభించింది. మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో అనేక మంది అవతార పురుషులు అవతరించారు కదా, ఎవరు కూడా అంటే మిగతా ఈ మహనీయులు ఎవరు కూడా ఈ విధానాన్ని అనుసరించలేదు. స్వామివారి యొక్క జీవితకాలంలో తీసుకున్నట్లయితే మనకు లభించినటువంటి ఆధారాలు 1940 నుంచి 82 వరకు ఆయన సుమారుగా ఆ 42 సంవత్సరాల్లో మనకు లభించినటువంటి ఆధారాలు తీసుకున్నట్లయితే సుమారుగా ఆయన 1975 వరకు కూడా ఆయన వేలుముద్రలు వేస్తూనే ఉన్నారు. అంటే నిరంతరం కూడా ఆయనకి ఆ 1965లో వెన్నుపూసల లోపం ఏర్పడి ఆయన బండి మీద ప్రయాణం చేశారు, లేదంటే డోలీలో వెళ్ళేవారు. అయినప్పటికీ కూడా అలా ఉన్న పరిస్థితుల్లో కూడా స్వామివారు చివరి ఒక 3 సంవత్సరాల్లో ఏమో వేయలేదని వినికిడి. అప్పటి వరకు కూడా అంటే సుమారుగా 1979 వరకు కూడా ఆయన వేలుముద్రలు వేస్తూనే ఉన్నారు. అంటే వారు వేలుముద్రలు అంత ప్రభావితం చేశాయి. అంటే స్వామివారి దగ్గరికి ఎవరైనా వెళుతున్నారంటే మాకు ఒక ముద్ర తీసుకురాయి అనేవారు. అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా మా పిల్లడికి బాగలేదు, లేకపోతే మా అమ్మాయి అక్కడ ఉంది, అమ్మాయికి ఇబ్బందిగా ఉంది అని చెప్తే ఏలుముద్ర వేసి అని చెప్పి స్వామివారు లెక్క రాసి ఇచ్చేవారు. అంటే ఆశీర్వాద చీటీ, ఆ ఆశీర్వాద చీటీ రాసి ఇచ్చినప్పుడు ఆశీర్వాద చీటీ కింద అభయముద్రగా ఆయన ఏం చేసేవారంటే ఇట్లా తలకి ఇలా నెత్తి మీద ఆ చీటీ అట్లా పెట్టుకొని ఆ ఆశీర్వాద చీటీ అక్కడ పెట్టుకుని అట్లా పెట్టి ఆయన వేలుముద్ర వేసి అంటే సహస్రార నుండి ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అలా స్వామివారు నిరంతరము భక్తుల కోసం తన యొక్క అభయాన్ని ఇస్తూ అభయప్రదాతగా ఈ వేలుముద్ర ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందించారు. గురుగారు, మరి ఈ స్వామివారు వేలుముద్ర ద్వారా అనుగ్రహాన్ని ఇవ్వటమే కాకుండా ఇంకా ఏ విధంగానైనా అనుగ్రహాన్ని భక్తులకు ఇస్తూ ఉండేవారా గురుగారు? అది అవునమ్మా, చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే స్వామివారు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రామిరెడ్డి సంగతి తీసుకున్నట్లయితే మహిమలూరు వెళ్ళినప్పుడు ఈ రామిరెడ్డి వాళ్ళ మామయ్య పేరు పోలిరెడ్డి. ఇతనికి చిన్నప్పటిలోనే తల్లిదండ్రులు చనిపోతే మేనల్లుడే కదా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఒకసారి ఈ పోలిరెడ్డికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే స్వామివారికి చెప్తే అవును ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు నాకు, అప్పుడే చెప్పుంటే అప్పుడే తీసేసేవాడిని కదా దీన్ని అంటారు. అంటే స్వామివారి యొక్క దయార్థ హృదయం చూడండి. వచ్చి ఆయన ఉత్తరయంలో ఒక చిన్న కొంచెం బెల్లం ఉంటుంది, ఆ బెల్లం తీసి ఇచ్చి నోట్లో వేసుకు తగ్గిపోయిందంట. అసలు వాస్తవానికి బెల్లానికి జ్వరానికి సంబంధం లేదు కదా. రామిరెడ్డి వచ్చి స్వామితో చెప్పాడు, స్వామి వచ్చాడు వెంటనే ఇంటికి వెళ్ళి ప్రేమగా పలకరించి అదేముంది తగ్గిపోతే అప్పుడు తగ్గిపోయిందని చెప్పేసి ధైర్యం చెప్పి ఓదార్చి అతనికి కొంచెం బెల్లం పెడతాడు. ఆ బెల్లం వేసుకుంటే తగ్గిపోదు. అప్పటి నుంచి ఇంకా ఇతనికి బాగా నమ్మకం కలుగుతుంది రామిరెడ్డికి. ఇక ఏమి చేయాలన్నా కూడా స్వామిని అడగకుండా చేసేవాడు కాదు. ఏం చేయాలన్నా సరే స్వామిని అడగకుండా చేసేవాడు కాదు. ఇతను ఇలా ఎద్దులు తీసుకొచ్చి బేరం చేస్తుంటాడు కదా. ఒకసారి ఇతను 2 జతలు ఎద్దులు కొంటాడు, అంటే 4 ఎద్దులు ఉన్నాయి అతను. అవి తెచ్చిన తర్వాత చాలా కాలం అమ్ముడు పోలేదు. స్వామిని అడుగుతాడు, ఏంటి స్వామి అమ్ముడు పోలేదంటే, అయ్యా ఇంకొకటి తీసుకొచ్చి వాటి జతకి ఇంకొకటి తీసుకొచ్చి చేర్చయ్యా, నీ ఎద్దులు బ్రహ్మాండంగా కొంటారంట. ఆ ఏరియాలో కర్ణంపాటి వారు వేమనోరి వాళ్ళని చాలా పెద్దవాళ్ళు అనమాట. అంటే ఆ ఇంటి పేరు గల వాళ్ళంతా కూడా బాగా ధనవంతులు అనమాట. వాళ్ళందరూ కూడా పోటీలు పడి మాకు కావాలి మాకు కావాలని ఎక్కువ ధరకి ఆ ఎద్దుల్ని కొనుక్కొని పోతారు. అట్లా స్వామివారిని కలిసినప్పుడల్లా అంటే స్వామివారు ఒక వ్యక్తికి చేసిన విధంగా ఇంకొక వ్యక్తికి చేయరు లీల. ఆ లీల కూడా ఎలా ఉంటుందంటే అట్లా ఉండదు స్వామి దగ్గర. స్వామి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి అప్పటికప్పుడే ఆయన అనుగ్రహించగలిగినటువంటి శక్తిశాలి ఆయన. అందుకనే ఆయన చాలామంది అంటే ఇళ్లలో ఎట్లా అంటే ఏ సమస్య వచ్చినా కూడా స్వామి చెప్పుకునేవాడు, ఏ సమస్య వచ్చినా కూడా స్వామి చెప్పుకునేవాడు. ఇప్పుడు ఈ రామిరెడ్డికి చక్కగా వివాహం చేస్తారు, అంటే స్వామిని అడిగి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఇతనికి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ పోలిరెడ్డి కూతురు చనిపోతుంది. చనిపోతే పోలిరెడ్డి భార్య అంటుంది, నువ్వు 1000 పూలను తీసుకొచ్చి పక్కన పెట్టావు కాబట్టి మన అమ్మాయి చనిపోయింది, ఇతను వేరు పెట్టని చెప్పేసి రామయ్య అని పిలుస్తారు. అతను రామయ్యని వేరు పెడతారు. వేరు పెట్టిన తర్వాత ఒక అప్పటికప్పుడు ఏదో ఒక ఇల్లు దొరికితే ఆ ఇంట్లోకి చేరిపోతాడు రామయ్య. చేరిన తర్వాత అతనికి తలనొప్పి వస్తుంది, తర్వాత కాలు పడిపోతుంది, నోరు పడిపోతుంది. అతను అంటే అనుకోకుండా అతను ఆ విధంగా మంచంలో పడతాడు, పక్షవాతం వస్తుంది. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎవరిని చెప్పాలి కదా, స్వామివారు ఎక్కడ కోటి తీర్థంలో ఉన్నారు. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొంది స్వామివారి ద్వారా నేను రక్షణ పొందాలని నిరంతరం మనసంలో ఉండి అనుకుంటూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రతి విషయం కూడా ఈ రామిరెడ్డి అనేటువంటి భక్తుడు స్వామివారిని అడిగి చేస్తున్నాడు కదా. అంటే స్వామివారి యొక్క లీలా వినోదం చూడండి ఎలా ఉందో. మీరు అడిగినట్లుగా అంటే స్వామి భక్తులను అనుగ్రహించేటువంటి విధానం ఎలా ఉంటుందంటే
ఆయన భక్త పరాయణ ఎంత భక్త పరాయణుడో ఈ లీల ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఆయన యొక్క పరాయణత్వం స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఆ ఊర్లోనే పార రోసి అనే ఒక అతను ఉంటాడు. అతనికి సంతానం పుట్టి కొన్ని రోజులకే చనిపోతూ ఉంటారు. అట్లా 10 మంది సంతానం పోతారు. అరే ఇలా పిల్లలు పుట్టిపోతున్నారు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోజుల్లో అలా ఉండేవి వ్యవహారాలన్నీ కూడా. అంటే సరైనటువంటి రవాణా సౌకర్యం ఉండేది కాదు, సరైనటువంటి వైద్య సౌకర్యం ఉండేది కాదు, పుడుతున్నారు పోతున్నారు అంటే వాళ్ళకి కుటుంబ నియంత్రణ కూడా ఉండేది కాదు. ఇలా పిల్లలు పుట్టి చనిపోతున్నారు, ఏం చేయాలని అనుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఈ వెంకయ్య స్వామిని విని వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇక్కడ ఈ రామిరెడ్డి మంచంలో ఉన్నాడు, అక్కడ పారారోసే వెళ్ళాలనుకున్నాడు. అదే ఊరు కాబట్టి నేను కూడా వస్తానే, నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పానే ఈ రామిరెడ్డి కబురు పంపిస్తే ఈ రోసయ్య ఈ రామిరెడ్డిని మోసుకొని స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు. వీళ్ళు స్వామి కోటి తీర్థంలో ఉన్నాడేమని వెళితే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు స్వామి, వెంకటరెడ్డి బావుల దగ్గర ఉన్నాడని వెళ్తారు. వెంకటరెడ్డి బావుల దగ్గర ఉంటే అంటే ఒక మనిషిని మోసుకొని అంత దూరం వెళ్ళడం అంటే ఎంత కష్టం అండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెంకటరెడ్డి బావు అయ్యా ఇక్కడ కాదు మనం పెనబద్వేలు పోదాం పదండి అని మళ్ళీ పెనబద్వేలు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాడు స్వామి. అంటే వాళ్ళు శరీరంతో ఎంత కర్మ అనుభవించాలో, ఎన్ని రోజులు అనుభవించాలో, ఏ విధంగా అనుభవించాలో అనుభవింపజేస్తారు ఆయన. అంటే ఆ అనుభవించిన తరువాత సమయం ఆసన్నమైనప్పుడు స్వామివారి యొక్క దర్శనం అవుతుంది. దర్శనమైంది ఇప్పుడు ఆ పారారోసికి దర్శనమైన తర్వాత ఏముందయ్యా, పోయిందంతా కూడా పొట్టేనయ్యా, ఇక మిగిలేది మంచిది అని చెప్తాడు. అంటే రాబోయే సంతానం నిలబడుతుంది అని చెప్తాడు స్వామి. అతను సంతోషిస్తాడు. మరి ఈ రామయ్య చూడండి, మీ భక్తుడు ఎట్లా అయిపోయాడు, మరి ఇతనికి తలనొప్పి అంటున్నాడు, మాట పడిపోయింది, చెయ్యి కాలు పడిపోయింది, ఏంటి పరిస్థితి అంటే అప్పుడు అదే ఉందిలే ఊరకనే పోద్దని ఒక చెట్టు వేరు చెప్తాడు. ఒక చెట్టు వేరు, ఒక చెట్టు ఆకు, ఇది నువ్వు రోజు వాడుకోయ్యా, ఆరో రోజు లేచి నడుస్తాడు అంటాడు. ఒక పక్క నడవలేని వ్యక్తి, ఒక పక్షవాతం వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి కేవలం చిన్న చిట్కా వైద్యం చెప్పాడు స్వామి. ఈ రామయ్యకి స్వామివారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఖచ్చితంగా స్వామి యొక్క ఆశీర్వాదం నాకుంది, ఏం పర్వాలేదు అని ఈ రామయ్య ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు విన్నాడు కదా ఈ రోసయ్య, సరే ఆ రామయ్యకి కావాల్సినటువంటి చెట్టు ఆకేదో వేరేదో ఆ నాటు వైద్యానికి కావాల్సిన సామాన్ తెచ్చిస్తాడు. అసలు చూద్దాం ఈయన సంగతి, మరి వెంకయ్యస్వామి వెంకయ్యస్వామిని ఈ భక్తుడు నమ్ముకున్నాడు కదా, నిజంగా ఆయన చెప్తే ఆ రోజుల్లో తగ్గాలి కదా అని చూస్తాడు. స్వామి దగ్గర నుంచి రావటం తోనే వెంటనే తలనొప్పి తగ్గిపోయింది. తర్వాత ఈ మందు వాడుకోవడంతోనే ఆరో రోజే నడవగలిగాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా ప్రత్యక్ష తార్కణాలు చాలా ఉండేవి అన్నమాట. స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా లీలలు ఉండేవి. అప్పుడు ఆ రోజుకి కూడా నమ్మకం కలుగుద్ది. ఆ రోజుల్లో ఇట్లాంటి అతను బాగయ్యాడు. పైగా ఏంటి, ఆ ఊర్లో అక్కిరాజు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక మామూలు డాక్టర్ ఉంటాడు, వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అతను రామయ్యను చూసి ఇతను బతికే అవకాశం లేదు, ఈ అసలు దీనికి మందే లేదు ఇక, ఇక ఇతను బతికే అవకాశం లేదని చెప్తాడు. ఎప్పుడైతే ఇతను లేచి నడుస్తున్నాడని తెలియగానే ఆ అక్కిరాజు సుబ్రహ్మణ్యం కూడా వస్తాడు. వచ్చి రామయ్యను చూసి నీకు నిజంగా తగ్గింది, ఆయన మందు వాడటం అనేది తగ్గింది, పక్కన రోసయ్య కూడా సాక్ష్యం చెప్తాడు. అప్పుడు ఈ అక్కిరాజు సుబ్రహ్మణ్యం అనే అతను కూడా స్వామివారి యొక్క భక్తుడు అవుతాడు. అట్లా ఒకళ్ళ లీల చూసి, ఒకరికి జరిగినటువంటి తార్కాణం చూసి ఇంకొకరు భక్తులు అవుతున్నారు. అట్లా ఏమిటంటే అన్నీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. అక్కడ ఇప్పుడు ఎవరో స్వామివారి గురించి ప్రచారం చేసేవో లేకపోతే స్వామివారు ప్రచారం చేసుకునో, అట్లా స్వామివారి యొక్క మహిమలు జనంలోకి వెళ్ళలేదు. ఇలా ఏమవుందంటే ప్రతి ఒక్కళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు, వెళ్ళినటువంటి వాళ్ళకి తగ్గుతూ ఉండేది. ఇట్లా స్వామివారికి అనేక లీలలు, అనేక మందితో వ్యక్తిగత సంబంధాలు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని వాళ్ళ ఇంటో మనిషిగా చూసేవాళ్ళు. వెంకయ్య స్వామి వారు బొటనవేలుతో ముద్రలను వేయటంతో పాటు అనేక విధాలుగా తన దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు ఎలా అనుగ్రహ ప్రాప్తిని కలిగింపచేసేవారో చాలా చక్కగా వివరించారు గురుగారు ఈరోజు మాకు. మీకు ధన్యవాదములండి. శుభమస్తు. ఓం నారాయణ ఆది నారాయణ శుభం భూయాత్. ఇదండి ఇవాళ అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.